यात्रा रथ सारथि भारतीय जनता पार्टी राष्ट्र शाखा अध्यक्षुलु गौरव पार्लमेंट सभ्युलु श्री बंडी संजय कुमार गारु राष्ट्र उपाध्यक्षुरालु माजी मंत्रिवर्युलु श्रीमति डीके अरुण गारु जातीय प्रधान कार्यदर्शी श्री तरुण चुग गारु अदे विधंगा पार्लमेंट सभ्युलु जातीय प्रधान कार्यदर्शी श्री अरुण सिंग गारु ओबीसी जातीय अध्यक्षुलु मन हैदराबाद नगरानिकि संबंधिंचिनटुवंटि माजी शासन सभ्युलु राष्ट्र शाख माजी अध्यक्षुलु डाक्टर लक्ष्मण गारु पार्लमेंट सभ्युलु मुनिस्वामी गारु मध्यप्रदेश इंचार्जी पार्टी सीनियर नायकुलु मुरलीधरराव गारु अदे विधंगा पोंगुलेटि सुधाकर रेड्डी गारु बीजेपी शासन सभा पक्ष नायकुलु राजा सिंग गारु निजामाबाद पार्लमेंट सभ्युलु श्री अरविंद धर्मपुरी अरविंद गारु पार्लमेंट सभ्युलु आदिलाबाद नुंचि वच्चिनटुवंटि गिरिजन मुद्दुबिड्ड स्वयं बापुराव गारु दुब्बाकलो टीआरएस पार्टी की दुब्बाकलो टीआरएस पार्टी कोटलु बद्दलु कोट्टि शासन सभ्युलुगा विजयं साधिंचिनटुवंटि मित्रुलु रघुनंदन राव गारु अविनीति पर्ल गुंडल्लो गत अनेक संवत्सरालुगा పోరాటాలు కొనసాగిస్తున్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి విజయశాంతి గారు వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది గౌరవ పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్సీలు బీజేపీ పదాధికారులు మోర్చాలకు సంబంధించినటువంటి ఇన్చార్జిలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరి సోదరుమల్లారా ఈ రోజు హైదరాబాద్ నగరంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బండి సంజయ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుల వారి నేతృత్వంలో ఈ రోజు ప్రజా సంగ్రామ యాత్రకు మన ఆశీస్సులు తీసుకొని ఇక్కడి నుంచి తెలంగాణలోని కుటుంబ పాలన అంతం కావాలని తెలంగాణలో నిజాం లాంటి పరిపాలన అంతం కావాలని అప్పుల పాలన పోవాలని అక్రమాల పాలన పోవాలని నియంత్రిత పాలన పోవాలని నిర్బంధ పాలన పోవాలని దుర్మార్గపు పాలన పోవాలని ప్రజల ఆశీస్సుల కోసం ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో ఇక్కడి నుంచి మొదటి అడుగు వేయబోతా ఉన్నాము. నాకు పూర్తి విశ్వాసం ఉంది, తెలంగాణ ప్రజలు ఊరు ఊరు వాడ వాడ మండల మండలాలు జిల్లాలు జిల్లాలు కూడా కదిలి వచ్చి బండి సంజయ్ కుమారి బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రకు ఆశీస్సులు అందజేస్తారని అండగా నిలబడతారని ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య పాలన కోసం ఒక కుటుంబ పాలనకు తెరదించి ఒక ప్రజాస్వామ్య పాలనకు ప్రజలు స్వాగతం పలుకుతారని మనవి చేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, ఇది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించే ఉద్యమము ఈ ప్రజా సంగ్రామ యాత్ర. మనకందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఏ వర్గం కూడా ఈరోజు సంతోషంగా లేదు. దళితులకు ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు, 7 సంవత్సరాలు అయింది దళితుల ముఖ్యమంత్రి చేస్తాననటువంటి మాట నిలబెట్టుకోలేదు. దళితులకు మూడెకరాల స్థలం ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. బీసీలకు అన్యాయం చేయడం జరిగింది, బీసీలకు సంబంధించి మతపరమైన రిజర్వేషన్స్ కల్పించి బీసీలకు
వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము. బీసీలకు సంబంధించి అన్ని రకాలుగా రాజకీయంగా సామాజికంగా అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము. గిరిజనులకు ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. 7 సంవత్సరాలైంది. ఎందుకు ఈరోజు 12% జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇవ్వాల్సినటువంటి రాజ్యాంగపరమైనటువంటి గిరిజనుల హక్కులను ఎందుకు ఈరోజు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అన్యాయం చేస్తా ఉందో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ యువతకు అన్యాయం చేస్తా ఉంది. తెలంగాణ ఉద్యమము నిధులు నియామకాలు నీళ్ల పేరుతో జరిగింది. కానీ తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు, ఒక్క లెక్చరర్ పోస్టు భర్తీ చేయలేదు, ఒక్క ప్రొఫెసర్ పోస్టు భర్తీ చేయలేదు. పూర్తిగా నిరుద్యోగ యువత తెలంగాణ ఉద్యమంలో ఉండి అనేక రకాలుగా త్యాగాలు బలిదానాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు యువతకు అన్యాయం చేస్తున్నటువంటి విషయం మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు సకల జనులు ఆ రోజు అన్ని రకాలుగా త్యాగాలు చేసి తెలంగాణ కోసం పోరాటం చేస్తే ఈరోజు ఉద్యమకారులకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఈ రాష్ట్రంలో తెలంగాణలో కుటుంబ పాలన తీసుకొస్తుంది. నేను తెలంగాణ ఉద్యోగస్తులకు మనవి చేస్తూ ఉన్నాను, ఇదే టీఆర్ఎస్ పార్టీ కొనసాగితే రానున్న రోజుల్లో ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి తెలంగాణలో రాబోతుందని మనం చేస్తా ఉన్నాను. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇది బంగారు తెలంగాణ అన్నారు, కానీ ఎక్కడ బంగారు తెలంగాణ అయిందని అడుగుతా ఉన్నాను. బంగారు తెలంగాణ కాలేదు, కానీ టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబము బంగారు కుటుంబం మాత్రమైందని మనం చేస్తా ఉన్నాను. వాళ్ళు మాత్రం బంగారు కుటుంబం. బంగారు తెలంగాణలో ఈరోజు బంగారు తెలంగాణ కాల అప్పుల తెలంగాణగా మార్చారు, మాఫియా తెలంగాణగా మార్చారు. ఈరోజు ఈ రాష్ట్రంలో 7 సంవత్సరాలుగా తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము 100,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చింది. ఈరోజు ఎక్కడ వెళ్ళినా కూడా ఈ 100,000 కోట్ల రూపాయలు ఏం చేశారంటే పూర్తిగా అవినీతికి పాల్పడతా ఉన్నారు. 1,000,000,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వంలో ప రజాధనం దుర్వినియోగమవుతుందని మనం చేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, ఈరోజు మనకందరికీ తెలుసు ఇక్కడ ఏ రకమైనటువంటి పరిపాలన ఉందో. టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో 2 కుటుంబాలకు తెలంగాణను పూర్తిగా దత్తత ఇవ్వడం జరిగింది. 2 కుటుంబాలు ఈరోజు తెలంగాణను శాసిస్తా ఉన్నారు. ఒకటి ఎంఐఎం పార్టీ ఓవైసీ కుటుంబము, ఓవైసీ కుటుంబము. మరొకటి ఈరోజు కల్వకుంట్ల కుటుంబము. తెలంగాణ కోసం మనకందరికీ తెలుసు 1,200 మందికి పైగా తెలంగాణ ఉద్యమకారులు ఆ రోజు బలిదానం అయ్యారు. ఎందుకోసం బలిదానం అయ్యారు? కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణకు సంబంధించి ప్రజలను బానిసలు చేయడానికి కాదు, తెలంగాణ ఒక ప్రజాస్వామ్య తెలంగాణ రావాలని, తెలంగాణ ఒక ఆత్మగౌరవ తెలంగాణ రావాలని, తెలంగాణ ఈరోజు ఒక స్వచ్ఛమైనటువంటి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటువంటి ప్రభుత్వం రావాలని. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను, అనేక రకాల హామీలు ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో మనకు తెలుసు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ యొక్క తెలంగాణ నగరాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు, హైదరాబాద్ అభివృద్ధి చేస్తామన్నారు. కానీ ఈరోజు ఏ రకంగా అమలు జరగలేదు. సెప్టెంబర్ 17 ఏ యొక్క హైదరాబాద్ నగరం రాష్ట్రంలో ఈరోజు గతంలో నిజాం పరిపాలన నుంచి విముక్తి పొందినటువంటి సెప్టెంబర్ 17 ఏదైతే రోజు ఆజాద్ అమృత్ మహోత్సవ్ 75 సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకుంటున్నామో, నేను కేసీఆర్ మనవి చేస్తా ఉన్నాం, ఇచ్చిన మాట మీద కేసీఆర్కు ఒక 0% అయినా విశ్వాసం ఉంటే, తెలంగాణ ప్రజల మీద విశ్వాసం ఉంటే నేను కేసీఆర్ని సవాల్ చేస్తా ఉన్నాను. ఏమాత్రం మీకు ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటే ఏ మాట అన్నాడు ఆయన, నేను మాట తప్పను, అవసరమైతే మెడకాయ మీద తల నరుక్కుంటాను తప్ప మాట తప్పనన్నాడు. దళితులను ముఖ్యమంత్రి చేయలేదు,
दलित मूड इवानी सितंबर 17 विमोचन उत्सव जरपी तीरतारा लेदा केसीआर मरोकसारी चार मेर अड नीचे केसीआर सवाल अंत का हैदराबाद इस्तांबूल करीमनगर लंदन वरंगल पेरिस हैदराबाद ओल्ड सिटी की मेट्रो ट्रेन राकुंडा एमएम पार्टी अड्डुकुंटे दानिकी वंत पाडुतू इक्कड उंडेटंती मुस्लिम सोदरुलकु पातपट्नंलो उंडेटंती मुस्लिम प्रजलकु गावच्चु हिंदूल गावच्चु पातपट्नंलो उंडेटंती प्रजलकु मेट्रो ट्रेन राकुंडा अड्डुकोनी इक्कडि प्रांत प्रजलकु केसीआर अन्यायं चेस्ता उन्नाडु नेनु सभी पुराण शहर के भाई बहनों से मैं अनुरोध करना चाहता हूं ये केसीआर हैदराबाद शहर में पुराना शहर को मेट्रो ट्रेन आने नहीं दिया है। ये दोनों एमआईएम पार्टी टीआरएस पार्टी मिलके पुराना शहर के जनता को अन्याय कर रहा है। मैं पूछना चाहता हूं एमएमटीएस सेकंड फेज का ट्रेन क्या हुआ है हैदराबाद शहर के लिए एमएमटीएस गरीब लोगों के लिए ये गरीब ट्रेन है केंद्र सरकार का ट्रेन है। मैं चाहता हूं पुराना शहर में भी एमएमटीएस का सेकंड फेज ट्रेन आना चाहिए। नेनु ई रोज केसीआर नडुता उन्नानु मीनीवु कारणं कादा मी प्रभुत्वं कारणं कादा एमएमटीएस सेकंड फेज राकपोडानिकि ई रोज टीआरएस पार्टी प्रभुत्वं कादा ई रोज चेप्पाल्सिनटुवंटि अवसरं उंदि। अदे विधंगा ई रोज केजीटी पीजी अन्नारु एक्कड पोयिंदि नडुता उन्नानु केजीटी पीजी ई रोज मीकंदरिकि तेलुसु केसीआर गारु गानि कल्व कुटुंबं गानि नोरु तेरिस्ते अबद्धालु चेप्तारु ये ओक्क रोजु कूडा टीआरएस पार्टी निजालु मात्लाडदु अबद्धालु मात्लाडतारु अमलु कानटुवंटि हामीलु इच्चि प्रजलनु मभ्यपेट्टेटुवंटि प्रयत्नं चेस्तारु। ఈ రోజు మనం చూస్తా ఉన్నాం హుజరాబాద్ లో ఈటల రాజేందర్ను భారతీయ జనతా పార్టీని ఓడించడం కోసం కేసీఆర్ నిద్రపోతుండో లేదో గాని 24 గంటలు కుట్రలకు తంత్రాలు చేస్తా ఉన్నాడు। హుజరాబాద్ లో బీజేపీ ఓడించాలనేటువంటి కుట్రలు అనేక రకాలుగా ఈ రోజు అక్కడ నిర్బంధ పాలన చేస్తా ఉన్నాడు పోలీస్ పాలన చేస్తా ఉన్నాడు అక్రమ కేసులు పెడతా ఉన్నాడు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు। నేను ఈ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని హుజరాబాద్ లో కూని చేసే విధంగా ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది। కానీ ఈ రోజు ఈ యొక్క చార్మినార్ నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా హుజరాబాద్ లో ఎగిలేది కమలం పువ్వు జెండా భారతీయ జనతా పార్టీ। ఈ రోజు పాదయాత్ర ప్రారంభంతో కేటీఆర్ యొక్క ముఖ్యమంత్రి కుర్చీ పీటాలు కదులుతాయి ఖచ్చితంగా హుజరాబాద్ లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడంతో 23 లో ఎప్పుడు జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ శాసనసభ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుందని సందర్భంగా మనవి చేస్తున్నాను। అంతే కాదు సోదరులారా ఈ రోజు మనకందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక అద్భుతమైనటువంటి పరిపాలన దేశంలో సాగుతుంది। 7 సంవత్సరాలుగా ఒక రూపాయి అవినీతి లేకుండా నరేంద్ర మోడీ గారి పరిపాలన సాగుతా ఉంది। 7 సంవత్సరాలుగా అది ఆదివారమైనా అది శనివారమైనా పండుగ రోజైనా బర్త్డేలైనా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఈ ప్రపంచంలో ఎవరైనా ప్రధానమంత్రి 7 సంవత్సరాలుగా పని చేశారంటే ఈ ప్రపంచంలో ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనవి చేస్తా ఉన్నాను। 7 సంవత్సరాలుగా తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి గారు వచ్చారు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు కేసీఆర్ కూడా అదే సమయంలో ప్రధానమంత్రి అయ్యారు। నేను 7 సంవత్సరాలుగా నేను ముఖ్యమంత్రి కేసీఆర్ ని అడుగుతా ఉన్నాను తెలంగాణ ప్రజల తరపున అడుగుతా ఉన్నాను తెలంగాణ రైతుల తరపున అడుగుతా ఉన్నాను తెలంగాణ మహిళల తరపున అడుగుతా ఉన్నాను తెలంగాణ ఉద్యోగస్తుల తరపున అడుగుతా ఉన్నాను తెలంగాణ విద్యార్థుల తరపున అడుగుతా ఉన్నాను। అయ్యా కేసీఆర్ గారు ఒక్కసారి నరేంద్ర మోడీ గారిని చూడండి
సెలవుదేసుకోకుండా ప్రతిరోజు దేశం గురించి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీరు 7 సంవత్సరాలుగా ఎన్ని గంటలు సెక్రటరీట్ కు వచ్చారో లెక్కేసుకోవాల్సినా కోరుతా ఉన్నాను ఏ ఒక్క రోజు కూడా సెక్రటరీట్ కు రాలేదు ఏ ఒక్క రోజు కూడా ప్రజలను కలవలేదు ప్రజా సంఘాలను కలవలేదు కుల సంఘాలను కలవలేదు విద్యార్థి సంఘాలను కలవలేదు యువజన సంఘాలను కలవలేదు మహిళా సంఘాలను కలవలేదు ఉన్న సెక్రటరీట్ కూడా కూలగొట్టిన చరిత్ర ఈ రోజు తెలంగాణ ప్రపంచంలో ఏదైనా ఒక రాష్ట్రము సెక్రటరీట్ లేనటువంటి రాష్ట్రం ఉందంటే కేసీఆర్ పాలనలో దురదృష్టము మన తెలంగాణలోనే ఈ రోజు సెక్రటరీట్ లేనటువంటి పరిస్థితి ఉన్నది సెక్రటరీ ఉన్నటువంటి ఆఫీసులో ఎక్కడ ఉన్నాయో ముఖ్యమంత్రి గారికి తెలియదు నేను ముఖ్యమంత్రి గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఈ రోజు తెలంగాణలో సెక్రటరీట్ లో ఉన్నటువంటి ఆఫీసులో ఎక్కడెక్కడ ఉన్నాయో ముఖ్యమంత్రి గారు చెప్పగలుగుతారని అడుగుతా ఉన్నాను అందుకే మనం చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య పరిపాలన రావాల్సినటువంటి అవసరం ఉంది ఒక నీతివంతమైనటువంటి పరిపాలన రావాల్సిన అవసరం ఉంది అది భారతీయ జనతా పార్టీ ఇస్తుందని మనం చేస్తా ఉన్నాను ఈ రోజు నియంత్రిత పాలన పోవాలి ప్రజాస్వామ్య పాలన రావాలి ఒక అవినీతి పాలన పోవాలి నీతివంతమైనటువంటి పాలన రావాలి ఒక నియంత్రితమైనటువంటి పాలన పోవాలి ప్రతిరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలను కలిసేటువంటి పాలన భారతీయ జనతా పార్టీ ఇస్తుంది ఎవరైనా సరే ముఖ్యమంత్రి ఇంటికి వస్తే ముఖ్యమంత్రి ఇంట్లో ఏ ఒక్కరు కూడా మూయబడవు తలుపులు ప్రతి ఒక్కరు కూడా తలుపులు తెరిచే విధంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక ప్రజాస్వామ్య పాలనిస్తుంది కాబట్టి తెలంగాణ ప్రజలారా ఆలోచించండి 1200 మంది ఆత్మ బలిదానం చేసుకొని అనేక పోరాటాలు చేసి భారతీయ జనతా పార్టీ సహకారంతో ఢిల్లీలో పార్లమెంటులో బిల్లు పాస్ చేసి తెలంగాణ తెచ్చి ఈ రోజు ఒక నియంత చేతిలో పెట్టాము ఒక మజ్లిస్ పార్టీ చేతిలో పెట్టాము కాబట్టి ఈ రెండు కుటుంబాల పాలనకు అంతం పలకాలి ఒక ప్రజాసమ పాలన రావాలి దానికి ఈ రోజు ఏదైతే ప్రజా సంగ్రామ యాత్ర బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో ప్రారంభమైందో ఆ యాత్రకు తెలంగాణ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలకాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా బండి సంజయ్ కుమార్ గారిని ఆశీర్వదించి తెలంగాణలో ఈ యొక్క నియంత్రిత పాలనకు వ్యతిరేకంగా ఏదైతే ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైందో దీనికి అండగా నిలబడాల్సిందిగా కోరుకుంటూ సెలవు.